దేవుని చిత్తము చేయుట అతి శ్రేష్టము. యేసు ప్రభువు పేతురును పిలువలేదు. పేతురు తనలో ఎంత విశ్వాసమున్నదో తానెరుగును. అయినను సముద్రము మీద నడుచుటకు ఆశించినాడు. కొన్నిసార్లు శరీర ఉత్సాహమును బట్టి ఏదైనా చేయుటకు ఆయన ఆశించుచూ ఉండేవాడు. అట్లు చేయుటకు దేవుడు మనకు కూడా అనుమతినిచ్చును. ప్రార్థన చేయుటకు దేవుడు మనకు సమయమును దయచేసి మనలను తగిన వారినిగా చేయును. పేతురు అది కోరలేదు. కనిపెట్టకుండా సముద్రంలో దుమికెను. కాబట్టి ఆయన మునిగిపోసాగెను. మీరు నా మాంసమును తిని నా రక్తమును త్రాగవలయును అని యేసు ప్రభువు చెప్పెను. అది విని కొంతమంది వెళ్ళిపోయిరి. ప్రభు యొక్క కొన్ని మర్మమైన ప్రబోధములు మనము గ్రహించలేము. మనము తరువాత వాటిని గ్రహించవచ్చును. కాబట్టి మనము ఆయనను ఎంత మాత్రము విడవకూడదు. అప్పుడు సైతాను అలసిపోవును. పేతురు అలాంటి మనుష్యుడు. మన విశ్వాసపు మెట్టును మనం ఎరిగి ఉండవలయును. మాటి మాటికి వచ్చు జీవిత పరీక్షలు మనకు సహాయము చేయును. పేతురు పడవలో క్షేమముగా ఉండెనా, లేక క్రీస్తు ప్రభువుతో నీళ్ల మీద ఉన్నప్పుడు క్షేమముగా ఉండెనా? మనలో ప్రతి వారికి క్రీస్తు అవసరము. ఆయన నీ విశ్వాసమును పరిపూర్ణము చేయును. పేతురును తలక్రిందులుగా సిలువ వేసి ఉన్నారు. తన ప్రభు యొక్క మరణము వంటి మరణము పొందుటయును గొప్ప ఆధిక్యతను పొందెను. నీవు అపజయం పొందినను నిరాశ చెందవద్దు. ఆయనను నిందించవద్దు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. నీవు ఆయనను వెంబడింపవలనని కోరుచున్నాడు, కానీ నీవు ఆయనను విడవవలనని కోరుటలేదు. నీవు ఆయనను వెంబడించినట్లయితే నీ గమ్యస్థానము చేరుదువు. యెషయా 59:21. బిడ్డలారా, దేవునాత్మ మిమ్మల్ని విడువడు. అబ్రహాము సమకూర్చుకొనిన విశ్వాసమును తన కుమారుడైన ఇస్సాకునకిచ్చెను. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మేట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలరు. మత్తయి 6:20. పరలోకంలో ధనమును కూర్చుకొనండి. దేవుని రాజ్యంలో నీ జీవితకాలం అంతయు సమకూర్చుకొనిన భాగ్యము ఎన్నడూ పోదు. ప్రతి విషయములోనూ దేవుని చిత్తము తెలుసుకొని చేయుట మంచిది. ఆయన చిత్తము దైవ గ్రంథములో బయలుపరచబడి ఉన్నది. శరీరేచ్ఛలతో మనము పోరాడవలసి ఉన్నది. జంతు సంబంధమైన భోగేచ్ఛలలో నిమగ్నులమై ఉన్నందుకు మనము విచారపడవలయును. బైబిల్ పఠనములోనూ ప్రార్థనలోనూ ఆనందించుచున్నప్పుడు ఒక స్థితి నుండి మరి ఒక స్థితిలోనికి ప్రవేశించావన్నమాట. ధనుకుని యొక్క వృద్ధాప్యము సమాధానకరముగా ఉండదు. తన చుట్టూ ఉన్న ప్రజల విషయం తృప్తి కలిగి ఉండడు. తన బిడ్డలే తన మీద అసూయపడుదురు. బంధువులకు మనసు కష్టములను కలుగును. తన అత్తగారికి ఏమైనా ఇచ్చినప్పుడు తన అక్క అది చూచి తనకు సరిపోయినంత ఇవ్వలేదని అసూయపడును. ధనికుడు శాశ్వతమైనది ఏదియూ సమకూర్చుకొనలేడు. ఒక మనుష్యుడు దేవుణ్ణి ప్రేమింపనారంభించినచో ధనము మీదనున్న తన ప్రేమ వాడిపోవును. నీవెంత ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించితే అంతగా దాన్ని దేవుని కొరకు వాడెదవు. అంతగా నీవు ఆయన చిత్తములో ఎదిగెదవు. అనేక మంది ధనికులు తమ ధనమును మిషనరీ పని కొరకు ఖర్చు పెట్టుచున్నారు. అది దేవునికి ఎంతో ప్రీతికరమైన విషయము. దేవునికి దగ్గరగా వెళ్ళవలనంటే దేవుని చిత్తమును నీవు చేయవలసి ఉన్నది.